జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎస్ ధోని ఫోటోను ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె రవికుమార్ ఎన్నికల కమిషన్ కు మహేంద్ర సింగ్ ధోని అంగీకారం తెలిపారు ఇక ఇతర వివరాల కోసం మేము ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం మహేంద్ర సింగ్ ధోని ఓటర్ల సమీకరణకు కృషి చేస్తారు అని జార్ఖండ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె కుమార్ అన్నారు స్వీప్ కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోని కృషి అయ్యనున్నారు ముఖ్యంగా ఓటర్లకు ఎక్కువ సంఖ్యలో ఓటు వేయాలనే ఉత్సాహాన్ని పెంచేందుకు ధోని విజ్ఞప్తిని ప్రజా ఆదరణను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది జార్ఖండ్ అసెంబ్లీలో ఎనభై ఒక్క స్థానాలకు నవంబర్ పదమూడు నవంబర్ ఇరవైనా రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా నవంబర్ ఇరవై మూడున ఫలితాలు వెరవడనున్నాయి ఇకా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బరిలోకి దిగనున్నారు